ఇంకొక విషయం, రాహుల్ గాంధీ గారు గతంలో మాట్లాడుకుంటా భారతీయ జనతా పార్టీకి 180 కంటే ఎక్కువ దాటయ్యి అన్నాడు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా భారతీయ జనతా పార్టీకి 240 దాటయ్యి అంటున్నాడు. అంటే మీ పార్టీ నాయకుడు, మరి ఆయన ఏం నాయకుడు? ఆయన అధ్యక్షుడు కాదు, ఆయన ప్రధాని అభ్యర్థి కాదు, ఆయననే ముంగడబెట్టి మీరు ఎలక్షన్లకు పోతున్నారు. మరి ఆయన చెప్పే 180 లెక్కకు, మీరు చెప్పే 240 లెక్కకు ఎక్కడ కూడా పొంతరలేదు. అంటే మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పి మాట్లాడుతున్నారా? చెప్పకుండా మాట్లాడుతున్నారా? అసలు మీకేమన్నా మీరు మాట్లాడేటటువంటి వాటి పట్ల ఏమన్నా అవగాహన ఉన్నదా? ఎంతసేపు భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద ఎందుకు మీకు కాన్సన్ట్రేషన్? మీరు మేము చెప్పే 400 సీట్లల్లా 10% ఉన్నారు. మీకున్న స్టేక్ 40 సీట్లు. ఆ 40 సీట్లను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్. రేవంత్ రెడ్డి గారికి చేతనైతే ఆయన జాతీయ స్థాయిలో ఎలివేట్ కావాలి అనుకుంటే మొత్తం ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసి ఆ స్ట్రాటజీని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేసి మీకున్నటువంటి పాత 40 సీట్లు కాపాడుకుంటే మీరు ఇవాళ గొప్ప నాయకులు అవుతారు. మేము 40 చెప్తున్నాం, మీరు మాకు 400 సవాల్ చేసినారు కదా. కాంగ్రెస్ పార్టీకి మేము సవాల్ చేస్తున్నాం, మీ 40 సీట్లు కాపాడుకోండి మీరు చాలు, మేము దేనికంటే దానుకుంటాం. ఇంకొక 2-3 అంశాలు. మోడీ గారి హయాంలో అంట బీజేపీ పట్టాలు తప్పిందట. ఇక వీళ్ళు చెప్పాలి పట్టాల సంగతి. బీజేపీ పట్టాలు తప్పిందో, భారతదేశం పట్టాలు ఎక్కిందో? కాంగ్రెస్ పార్టీ హయాంలా 2G కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, ఎల్ఐసి కుంభకోణం, కాదేది స్కామ్కు అనర్హం అన్నీ స్కాములు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అటువంటి స్కాములు చేసి దేశాన్ని అధోగతి పాలు చేస్తే 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో భారతదేశ ఆర్థిక స్థితిగతులపైన శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక్క బీజేపీనే కాదు, భారతదేశాన్నే పట్టాలెక్కించి దేశంలో వందే భారత్ రైలు ఎంత స్పీడ్గా ఉరుకుతుందో అంతకంటే 100 రెట్ల స్పీడ్ తోటి మొత్తం ప్రపంచాన్ని చుట్టొస్తుంది భారతదేశం. ఇవాళ ఏ దేశంలో లేనన్ని పెట్టుబడులు, ఏ దేశానికి రానంత గౌరవం, ఏ దేశంలో లేనంత ఆర్థిక సుస్థిరత ఇవాళ ఉన్నది అనంటే భారతదేశంలో ఉన్నది. మీకు మీ పార్టీలనే శుతి లేదు, గది లేదు, అతి లేదు. ఇక మీదకెళ్ళి మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటోళ్ళుగా తయారైంది.